విషయం అండి దీనిలో దౌర్జన్య పూరితమైనటువంటి ఏకగ్రీవాలు చేయవలసిన అవసరం మాకు లేదు ఏంటి పార్టీ రహితమైన ఎన్నికల్లో దౌర్జన్య పూరితంగా చేసి మేము లబ్ధి పొందాల్సిన అవసరం ఏంటి నాకు అర్థం కాల పార్టీ రహిత ఎన్నికలు కదా బీజేపీకి ఏం సంబంధం జనసేనకి ఏం సంబంధం వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం తెలుగుదేశానికి ఏం సంబంధం అంటే పార్టీ రహిత ఎన్నికలను కూడా పార్టీల పరంగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ రాజకీయ పక్షాలు మేము ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించండి అని నేను చెప్తున్నాం అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నిక కావాలని కాదు ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా ఏకగ్రీవంగా అవకాశం ఉంటే ఎన్నిక కండియ్యా మీకు కూడా 15 లక్షలు 10 లక్షలు 20 లక్షలు నామస్ ప్రకారం ఇస్తారు కదా ప్రభుత్వం ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నటువంటిది ప్రభుత్వం ఇది ఆ ఏకగ్రీవాలు జరగడానికి లేదు కొట్టుకోవాల్సిందే గ్రామాల్లో నామినేషన్ వేయాల్సిందే ఆన్లైన్లో వేయాలంట నామినేషన్ ఎట్లా ఇస్తారు ఆన్లైన్లో నాకు అర్థం కాలా అయ్యా అడిగే వాళ్ళకి కాస్త ఉండాలా ఏలు ముద్ర ప్రజలు ఉన్నారండి ఈ దేశంలో నిరక్షరాస్యులు వాళ్ళు కూడా పోటీ చేసే హక్కు ఉన్నది వాళ్ళు ఎలా ఇస్తారు మాకేం అభ్యంతరం లేదు ఆన్లైన్లోనే నామినేషన్లు వేసుకోమనండి అవసరమైతే ఇంటికెళ్ళి నామినేషన్ తీసుకురమ్మనండి రూల్స్ అంగీకరిస్తే లేకపోతే తెలుగుదేశం ఆఫీసు వైసీపీ ఆఫీస్కి వెళ్ళి నామినేషన్ తీసుకోమని మాకేం అభ్యంతరం లేదు రూల్స్ పర్మిట్ చేయాలి కదా ఊరినే రాసే పేపర్లు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పద్ధతి సరైంది కాదు ఇది చాలా దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ జరుగుతున్నారు అయినా ఏమి కాదు ఇది పార్టీ రహిత ఎన్నికలు ఎవరు గెలిచినా సంతోషమే అందరూ యునానిమస్గా గెలవాలని తగాదాలు లేకోకుండా ఉండాలని ఘర్షణ లేకోకుండా ఉండాలని ప్రతి పంచాయతీలోనూ 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు ఆ గ్రామ పంచాయతీకి రావాలని ఆ గ్రామ పంచాయతీలో మంచి రోడ్లు లేకపోతే డ్రైన్స్ నిర్మించుకోవాలని మేము కోరుకుంటున్నాం ఇది తప్ప ఇది తప్పు కుదరదు అని ఎలక్షన్ కమిషన్ అంటాడు ఇది తప్పు కుదరదని చంద్రబాబు అంటాడు ఏమి నాకు అర్థం కాలేదు ఏకగ్రీవాల్ని ప్రోత్సహించండి గ్రామాల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి అనేది మా నినాదం తప్ప దీనిలో రాజ్యాంగ స్ఫూర్తి లేదా దీనిలో రాజ్యాంగానికి వ్యతిరేకమా మేము ఏం మాట్లాడుతున్నాం నాకు అర్థం కాలేదు తప్పు మాట్లాడుతున్నారు జాగ్రత్త చెప్పండి ఎవరాళ్ళు ఎవరా ప్రతిపక్షాలు బీజేపీ జనసేన చెప్పమనండి ఆన్లైన్లో పెట్టి పార్లమెంట్ ఎన్నికలే ఆన్లైన్లో పెట్టలే బీజేపీ చెప్పమనండి బీజేపీ సెంటర్లో ప్రభుత్వం ఉంది ఆన్లైన్లో ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఎక్కడైనా ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టారా వెల్ పెట్టకపోయినా ఇక్కడ పెడతారా ఎంత రూల్స్ పర్మిట్ చేస్తాయి అంటే మీకు గబేలు మెలకు వచ్చింది కాబట్టి నోటిఫికేషన్ అయిన తర్వాత ఆన్లైన్లో పెట్టనంటే కుదురుతుందా సాధ్యాసాధ్యాలను పరిశీలించండి కాస్త బీజేపీ వారు జనసేన వారు కాస్త బుర్ర ఉపయోగించండి ఏదో అడిగితే సరిపోయిందా ఆన్లైన్లో కావాలి ఆన్లైన్లో కావాలంటే ఏంటిది మీ పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి ఫర్నిచర్ కొనటం కాదు పెద్ద చర్చ జరగాలి ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు టేక్ డిసిషన్ అన్ని పార్టీలను పిలవాలి చర్చ జరగాలి ఇందాక నేను చెప్పినట్టుగా ఏలు ముద్ర వేసేవాళ్ళు కూడా నిరక్షరాస్యులు కూడా ఎమ్మెల్యేకి పోటీ చేయొచ్చు గ్రామ సర్పంచ్గా పోటీ చేయొచ్చు గ్రామ మెంబర్గా పోటీ చేయొచ్చు వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోగలరా వాళ్ళ హక్కులు భంగం కాదా లేకపోతే ఒక పని చేయండి ఆన్లైన్లో పెట్టుకునే వాళ్ళు మాత్రమే పోటీ చేయాలని ఒక నిర్ణయం చేయండి మాకు అభ్యంతరం లేదు ఏం మాట్లాడుతున్నారు మీరు జనసేన బీజేపీ కాస్త ఆలోచించాలని ఈ సందర్భంగా నేను వారికి మనవి చేస్తున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి